భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించి ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఈటీ ఎన్ఫోర్స్మెంట్ సిబిఐ దాడులు లేకుండా వదిలిపెట్టలే ఒక్క తెలుగు రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని దాని తదుపరి ఇక్కడ కేసీఆర్ గారిని తప్ప ఇలా కేసీఆర్ గారి మీద ఇంత అవినీతి మాట్లాడుతున్న ఈ భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీకు ఏ లోపాయకారి ఒప్పందం లేకపోతే నాకంటే కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువగా ప్రధానమంత్రి నుంచి మొదలుకొని గల్లీ లీడర్ దాకా బీజేపీ వాళ్ళు కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడే మీరు అధికారంలో ఉన్నారు మేము అధికారం లేము మేము మాట్లాడితే రాజకీయ విమర్శకే పరిమితం అవుతుంది మీరు మాట్లాడేది చట్టరీత్యా చర్య జరగాలి చట్టరీత్యా చర్య జరుగుతలేదు మీకు గత 9 సంవత్సరాల నుంచి ఒక అవినావభావ సంబంధం ఉంది పార్లమెంటులో ప్రతి బిల్లుకు మీరు మద్దతు ఇచ్చిండ్రు ఇలా మీ స్నేహితం వెస్ట్ బెంగాల్ మాదిరిగా మమతా బెనర్జీ బీజేపీ కలిసి మిగతా రాజకీయ పార్టీలను కమ్యూనిస్టులను కాంగ్రెస్ ఏ విధంగా ఓటు ప్యాటర్న్ లేకుండా భీకర ఘర్షణ చేసిండ్రు ఇలా మీరు ఇక్కడ ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది కాంగ్రెస్ ఆరోపణ లేకపోయేది ఉంటే మీరు చెప్పిన మాట ప్రకారంగా బీజేపీ చెప్పిన మాట ప్రకారంగా ఇలా రఘునందన్ స్టాండ్ మార్చినంత మాత్రాన పాత రికార్డులు దొరికాయని కాదు రఘునందన్ గారు కూడా కేసీఆర్ జైలుకు ఒక తప్పదన్నాడు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి అంత పెద్ద భారత్ జోడో యాత్ర తర్వాత ఆ యొక్క నినాదాన్ని ఆ ఎన్రూట్ పోనటువంటి ప్రాంతాల్లో కూడా ఆక్సిజన్ జోడో పేరు మీద కాంగ్రెస్ పార్టీ నఫరత్ జోడో దేశ్కు జోడో అనేటువంటి మీద కానీ పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద కానీ నిరుద్యోగ సమస్య కానీ ఇవన్నీ చెప్తూ ప్రతి ఇంటికి తిరిగి ఒక స్టిక్కర్ వేసి ప్రతి ఇంటికి పొమ్మని పిలిపించింది ప్రతి ఒక్కరు కూడా ఈ పాదయాత్రలు చేయాలి ఎవరి నియోజకవర్గాలు ఉదాహరణ పీసీసీ అధ్యక్షుడు సీఎస్పీలో నియోజకవర్గ కేంద్రంలో చేస్తే ఆ పార్లమెంటు మాజీ పేరుతో పార్లమెంటులో మండల కేంద్రంలో చేస్తే శాసనసభ పూజించడం గ్రామ గ్రామంలో చేయాలి మండలం వాళ్ళు ఇంటింటికి చేయాలి సో ఇది కార్యక్రమం ఎవరికి ఎక్కడికో సీమితమైన పరిమితమైనది కాదు ఇది ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది అన్ని ఇండ్లు తిరగలిగితే ఎంత పరోగతి చేయగలిగితే అంతమంది ఇందులో ఎటువంటి అపోహలు లేవు పార్టీ హైకమాండ్ ఆ విధంగా నిర్ణయించింది